బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలో ధైర్య సాహసాలు చూపిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కు పదోన్నతి లభించింది. కమాండర్ నుంచి గ్రూప్ కెప్టెన్ గా నియమిస్తూ భారత వైమానిక దళం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ అనేది సైనిక దళంలో కల్నల్ ర్యాంక్ తో సమానం. బాలాకోట్ ఘటన జరిగిన మరుసటి రోజు 2019 ఫిబ్రవరి 27న పాక్ వైమానిక దళానికి చెందిన F-16 తో భారత్ పై దాడికి యత్నించగా భారత వైమానిక కమాండర్ అభినందన్ MiG-21 విమానంతో వెంటాడి నేల కూల్చారు. ఈ ఘటన సమయంలో అభినందన్ విమానం సైతం కూలిపోగా అభినందన్ ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. అనంతరం భారత్ ఒత్తిడితో తిరిగి అప్పగించింది. పాక్ వైమానిక దళంతో వీరోచితంగా పోరాడినందుకు అభినందన్ ను భారత ప్రభుత్వం 2019లోనే వీర్ చక్ర అవార్డుతో సత్కరించింది.